అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు చాలా సూటిగా స్పష్టంగా అడిగినారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చే ఒక రోజు ముందు డైరెక్టర్ యశ్వంత్ సిన్హా గారు ఆనాడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఇక్కడికి వస్తే మొత్తం మా శాసనసభ్యుల సమావేశం పెట్టి గౌరవ ఓటర్ల సమావేశం పెట్టి సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తరాలు రాసింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే డిస్కామ్లకు ఉత్తరాలు రాసింది దేశీయ బొగ్గును కొనవద్దు ఇక్కడ దేశీయ బొగ్గు 25% ఖర్చు అయితే మాత్రం కూడా దాన్ని పక్కన పెట్టి విదేశాల నుండి ఖచ్చితంగా బొగ్గు తీసుకోవాలి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి దిగుమతి చేసుకోవాలి నాలుగు రెట్లు విలువైన బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఎవరి కోసం ఎవరి ప్రయోజనం కోసం చేసింది వారు చెప్పాలి ఒకటి రెండవది అధ్యక్ష ప్రధానమంత్రి గారు పోతర అధ్యక్ష ఆస్ట్రేలియాకు పోగానే పోయిన 2 నెలల లోపలనే వాళ్ళ దోస్తుకు అక్కడ పెద్ద బొగ్గుగానే వస్తుంది అధ్యక్ష 2 నెలల లోపలనే వస్తుంది అధ్యక్ష ఇండోనేషియా కోతర అధ్యక్ష ప్రధానమంత్రి గారు 1.5 నెల రూపాయల తెల్లారి వాళ్ళ దోస్తు కోతర అధ్యక్ష వెనక్కి వెళ్ళి వారికి బొగ్గు గన్నులు వస్తాయి అధ్యక్ష ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నదేందో మాకంటే వారికి కూడా తెలుసు అధ్యక్ష వారి మనసుకు కూడా తెలుసు వాస్తవం ఏందనేది ఒక వ్యక్తి అధ్యక్ష వీఆర్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ స్టేట్ వీఆర్ నాట్ వన్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్లీ స్టేట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ లైక్ దెమ్ ఒకరి కోసమే పనిచేసి తమ దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇక్కడ లేదు అధ్యక్ష వారు బొగ్గు గని కార్మికుల గురించి ఇంత ఆవేదనగా చెప్పినారు చెప్పమనండి అధ్యక్ష కోల్ ఇండియాలో వారి ఆధీనంలో పనిచేసే కోల్ ఇండియా కంటే ఈరోజు సింగరేణి మెరుగైన ఫలితాలు సాధిస్తున్న మాట వాస్తవం కాదా సింగరేణి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జెన్కో అదేవిధంగా అక్కడ ఉన్న బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు 91.6% పిఎల్ఎఫ్తో భారతదేశంలోనే ప్రైవేట్ విద్యుత్ కేంద్రాల కంటే ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాల కంటే కోల్ ఇండియా దగ్గర ఉండే సంస్థల కంటే అత్యధిక పిఎల్ఎఫ్ సాధిస్తూ కేంద్ర ప్రభుత్వ అవార్డు వరుసగా 6 సార్లు సాధించిన మాట వాస్తవం కాదా ఈరోజు కొంతమందికి వారు వత్తాసు బలుకుతుండొచ్చు వారి ప్రభుత్వాలు వత్తాసు బలుకుతుండొచ్చు కొంతమందిని వారు పల్లకి మోస్తుండొచ్చు పెద్దవాళ్ళని చేస్తుండొచ్చు ప్రపంచంలో ఒక వ్యక్తి కుబేరుడైతే దేశమంతా బాగుపడ్డదని వాళ్ళు అనుకోవచ్చు అధ్యక్ష మేము అట్లా అనుకుంటలేం కాబట్టి సింగరేణి విషయంలో ఎంత ఏమేమి చేసినామో సావధానంగా మంత్రి గారు చెప్తారు ఎనర్జీ మినిస్టర్ గారు కానీ మీ హృదయానికి కూడా తెలుసు మీ మనసుకు కూడా తెలుసు ఏం జరుగుతున్నది ఈ దేశంలో ఎవరి వల్ల ఎవరి ఒత్తిడి వల్ల అవసరం లేకపోయినా బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నది ఇవన్నీ దయచేసి జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి మీరు ఈరోజు సర్వస్వతంత్రమైన శక్తి కాదు మీరు ఒక పార్టీలో ఉన్నారు ఆ పార్టీ యొక్క విధానం ఏంది ఆ పార్టీ విధానంలో ఉన్న లోపాలేంది లొసుగులేంది ఎవరి కోసం పనిచేస్తుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచించి సమయంతో మాట్లాడాలి ఎందుకంటే మీరు ఒక్కరు మాట్లాడితే ఇక్కడ సింగరేణి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 13 మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు పుంకాన్ పుంకాలుగా చెప్పే శక్తి సామర్థ్యం వాళ్ళకున్నది మేము ఒక్కటే అడుగుతా ఉన్నా రాజేందర్ గారిని చివరిగా అధ్యక్ష వారు అంటున్నారు ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన మాకు లేదు నేను కేంద్ర మంత్రిని అడిగినా ఆయన చెప్పిండు ప్రధానమంత్రి స్వయంగా చెప్పిండు అంటున్నాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు తుక్కు కింద అమ్ముతున్నది ఎవరు కేంద్ర ప్రభుత్వం కాదా ఏ కారణం చేత అమ్మాల్సి వస్తున్నది విశాఖ ఉక్కును ఇదే పద్ధతుల్లో గనులు అలాట్ చేయకుండా ముందు ఖతం చేస్తారు ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో దాన్ని కట్ చేస్తారు కట్ చేసినాక ఆఖరికి పేషెంట్ సిక్ అయిపోయిందని చెప్పి అమ్మేస్తారు ఇది కూడా గదే కథ అధ్యక్ష విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మే క్రమంలో ఆనాటి ప్రభుత్వం అనుసరించిన విధానం ఏంటంటే గనులు ఇయ్యలేదు మొదలు గనులు ఇవ్వకుండా ఆక్సిజన్ కట్ చేసి తర్వాత నష్టాల్లో పడ్డదని చెప్పి దివాలా తీసిందని ఒక బోర్డు తలిగిచ్చి ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు అదే స్ట్రాటజీ అదే వ్యూహం ఈరోజు మీరు సింగరేణి విషయంలో మీ ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తున్నది నేను సూటిగా అడుగుతాను రాజేంద్ర గారు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేమో గనులు ఇస్తారు నామినేషన్ బేసిస్ లో తెలంగాణకి ఎందుకు ఇయ్యరు సింగరేణికి ఎందుకు ఇయ్యరు మీకంత చిత్తశుద్ధి ఉంటే మీకంత ప్రేమ ఉంటే సింగరేణి కార్మికులకు ముందు పోండి కేంద్రంలో గల్లబట్టి అడగండి నిలదీయండి ఎందుకు ఇయ్యవు గుజరాత్కి ఎట్లిస్తావు ఇక్కడ ఎందుకు ఇయ్యవు అడగండి అదే పద్ధతిలో ఇంకో మాట అడగండి విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు అడగండి ఎందుకు అక్కడ గనులు లేకుండా నిర్వీర్యం చేసి అడగండి అంతేగాని ఇక్కడనేమో ప్రేమ కురిపిస్తూ కేంద్రంలో చేతల్లోనేమో ఇంకోలాగా చేస్తే మీ పార్టీని కానీ మీ నాయకులను కానీ మీ నాయకత్వాన్ని కానీ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరనే మాట కూడా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మరి కోల్ ఇండియా గురించి మాట్లాడండి కాబట్టి మరి కోల్ ఇండియా గురించి మాట్లాడండి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకి 930 రూపాయలు ఉంటుంది అధ్యక్ష డైలీ కోల్ ఇండియాలో కార్మికులకి 935 రూపీస్ ఉంటుంది అధ్యక్ష మన దగ్గర సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకి 435 రూపాయలే ఉంటుంది దయచేసి సరిచేయమని చెప్పి కోరుతున్నాం ఇన్ని ఫలితాలు సాధించిన సంస్థ కాబట్టి కార్మికులు కాబట్టి సరిచేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష చెప్తా అధ్యక్ష వారు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి మాట్లాడండి అధ్యక్ష నాకు అంత డీప్ తెలుగు ఒక్కటి మాత్రం తెలుసు అధ్యక్ష
ఈ దేశంలో కోల్ మైన్స్ కావాలని చెప్పి సింగరేణి దరఖాస్తు చేసుకున్నా లేదా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసుకున్నా 14% 14 అలకెట్ చేస్తే 14% వాళ్ళకు రెవెన్యూలో ఇవ్వాలి. ఒకవేళ కనుక అట్లా దరఖాస్తు చేసుకోకపోతే ఓపెన్ టెండర్లు కనుక పాల్గొంటే 4% కట్టే అక్కడ ఉంటుంది అధ్యక్ష. అందుకని ఈ మధ్యకాలం ఏం చేస్తున్నారు అధ్యక్ష, అలొకేషన్ కోసం కాకుండా నచ్చిన మైన్స్ టెండర్లే పాల్గొని తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, నేను ఏదో ఉత్తగా చెప్పట్లేదు కానీ 100కి 100% సింగరేణి కనుక ఒక 10 మైన్స్ కావాలని చెప్పి కనుక మీరు దరఖాస్తు చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నేను ఉండను అధ్యక్ష ఇక్కడ. రెండవది మీరు టెండర్ల రెండవది మనకు కొన్ని వయబుల్ కాక, ఇప్పుడు సామాన్య పెళ్లి ఉంది మనకు వయబుల్ కాక అనుకుంటాం అధ్యక్ష. ఇవాళ మీకు తెలుసు వారి తెలుసు సుమన్ గారికి బాగా తెలుసు ఇలా 12 టన్స్ 1 టన్ను బొగ్గుకు 12 టన్ల మట్టి కావచ్చు, 1 టన్ను బొగ్గుకు 8 టన్ల మట్టి కావచ్చు, ఇట్లా ఓటు పడిన మీద ఆరుపడి లాభ నష్టాలు ఉంటాయి అధ్యక్ష. మన దగ్గర అక్కడక్కడ ఇక్కడ అండర్ గ్రౌండ్ మైన్ చేయాల్సి ఎక్కడ ఉండదు కాబట్టి నేను చెప్పిందా చెప్పరాదు, అంత తొందర ఎందుకే నేను చెప్పిందా చెప్పరాదు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే ఏమంటానంటే మన దగ్గర కొన్ని మైన్స్ అది ఓపెన్ కాస్ట్ కోసం పనికిరావు కాబట్టి అండర్ గ్రౌండ్ మైన్స్ కోసమే చేయాల్సి ఎక్కడ ఉంటుంది కాబట్టి అండర్ గ్రౌండ్ మైన్స్ వయబుల్ కాదని మనం అంటూ ఉన్నాం కాబట్టి నేనేమంటానంటే అన్నీ మనం లాభ నష్టాల కోసం చేయం కాబట్టి ఓపెన్ కాస్ట్ మైన్తో పాటుగా అండర్ గ్రౌండ్ మైన్ కూడా మనం చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఎందుకు అడుగు అధ్యక్ష. ఇవాళ కార్మికులకు వచ్చే పైసలు కార్మికులు వచ్చే డబ్బు అది వేస్ట్ కింద కాదు అధ్యక్ష, కొన్ని కుటుంబాల పెద్ద కాన్సెప్ట్ ఉన్నది అధ్యక్ష. ఇక్కడున్న సంపద ఇక్కడున్న వనరులు పేదవాళ్ళకు ఉపయోగపడుతున్న లాభం మనమే కదా అధ్యక్ష. అందుకని దయచేసి మీరు ప్రతిదానికి కూడా ఏదో ఎదురుదాడి చేసే పద్ధతి కాకుండా సరే నాకు కొన్ని తెలియకపోవచ్చు నాకు ఇంకా సిస్టమ్ కూడా తెలియకపోవచ్చు కానీ నేను అడుగుతున్నది తెలంగాణ కోసం అడుగుతున్నా, తెలంగాణ ప్రజల కోసం అడుగుతున్నా కాబట్టి దయచేసి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష చివరిగా అధ్యక్ష సింగరేణికి ఒకనాడు బ్రహ్మాండంగా 5,000 కోట్లు 10,000 కోట్లు డిపాజిట్ ఉంది అధ్యక్ష. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, వాళ్ళకు రావాల్సిన బొగ్గు డబ్బు రాకపోవడం, వాళ్ళ ఆధ్వర్యం ఉంటుంది జెన్కో స్టేషన్లో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అవుతుంది అధ్యక్ష. 25,000 కోట్ల రూపాయలు గల సింగరేణి రావాల్సిన బకాయిలు రాలేదు కాబట్టి వాళ్ళే స్వయంగా డిపాజిట్లన్నీ కూడా కరగ తీసుకొని 10,000 కోట్ల రూపాయలు సింగరేణి అప్పు తెచ్చుకొని వస్తుంది కాబట్టి అప్పు తెచ్చుకొనే ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి సింగరేణికి పడ్డ బకాయిలన్నీ కూడా వెంటనే 25,000 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష.